తర్వాత అండి, ఈ మధ్య ఒక విధమైన విమర్శ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడని అట్లా విమర్శ ఇది కూడా వచ్చేసేస్తుంది. ఎందుకని వస్తుంది, టీడీపీకి ఒక బీటీ మనీ, జనసేన పార్టీ అనేది కూడా అధికార పార్టీ నాయకులు విమర్శించారు. అసలు ఇటువంటి విమర్శకి ఆస్కారం ఎందుకు ఏర్పడింది అంటారు? ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారికి బీటీ మనో లేకపోతే టీడీపీకి, వారి మీద అభ్యర్థాలు చేయడానికి ఎలాంటి మచ్చ లేదండి. వారి నుంచి చిన్న మాట అంటానికి ఏమీ లేదు. అంతకు ముందల్లా ఏం చేశారు, మూడు పెళ్లిళ్ళని అసెంబ్లీ సాక్షిగా ఒక సీఎం మాట్లాడిన మాటలు కూడా మీరంతా విన్నారు. అది మాట్లాడటం అయిపోయింది, పోనీయండి. అది తప్పనుకుంటే మరి వాళ్ళ భార్యలు వచ్చామన్నా మిమ్మల్ని అడిగారా, నన్ను అడిగారా, అమ్మ మాకు న్యాయం జరిగింది, ఆయన వల్ల అన్యాయం జరిగిందని, ఇదేం లేదండి, ఇదేం అక్కర్లేదు. అంటే పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల, వాళ్ళ పర్సనల్ వల్ల విడిపోవడం తప్పైతే రోజుకు ఒకళ్ళతో తిరిగే చాలా మందిని మాకు కూడా వస్తున్నాయండి, మేము మాట్లాడము, ఎందుకంటే సంస్కారం ఉంది కాబట్టి. మరి అలాంటి వాళ్ళని ఏమనాలి, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇది వాగారు వాగారు జనం పట్టించుకోవడం మానేశారు. అది తప్పు కాదనేసి నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే సామాన్యులు సైతం ఈ రోజు మనం చూస్తున్నామండి, మన పక్కన మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి వ్యక్తిగత కారణాల వల్ల, వాళ్ళ పర్సనల్ వల్ల విడిపోయిన వాళ్ళు, రెండు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు, మూడు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు సమాజంలో ఉంటున్నారు కాబట్టి జనాలకి ఓహో ఇది కారణం, ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయని అర్థం చేసుకుని దాన్ని వదిలేశారు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి జనాదరణ విపరీతంగా పెరుగుతుంది, వారికి ఎక్కడ ఓట్లు పడతాయో అనేసి టీడీపీకి జనసేన పొత్తు బీటీము లేదా దత్తపుత్రుడు ఇలాంటివన్నీ మాట్లాడితే కొంతమందికి, అంటే కొంత పరిమితి చెందని వాళ్ళకి, అరే మళ్ళీ ఆ పార్టీలో కలుస్తారా, మనం అటు వెళ్ళకూడదు అనే ఆలోచనని బలంగా తీసుకురావాలనేసి చేస్తున్న కుట్రండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ ఇది కూడా చెప్పారండి, నన్ను బీటీము టీడీపీకి బీటీము, ఇంకొకటి ఇంకొకటం అంటే దత్తపుత్రుడు, నన్ను చంద్రబాబు గారికి దత్తపుత్రుడు అంటే నేను ఇంకొక మాట అనాల్సి వస్తుంది అంటాను అని మీరందరూ వింటారు. అంటే మరి ఇవన్నీ నిజాలు, అవి నిజాలైనా మేము మాట్లాడటం లేదు అంటే మా సంస్కారం మీరు అర్థం చేసుకోండి. అందుకు ఉపయోగపడి మాట్లాడండి, ప్రజా రంజకంగా ఉండండి, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పారు. వారు చెప్పిన మా అభిప్రాయాలు అలాగే ఉన్నాయండి. ఎందుకంటే జనసేన పార్టీలో ఖచ్చితంగా కూడా ఒక నిబద్ధత నీతి, ఖచ్చితంగా అలా ఉన్నవాళ్ళం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఈ రోజున మేము ఇంకా సంస్కారంగా మాట్లాడుతున్నామండి. వారు నిన్న చెప్పారండి, ఇది మాత్రం క్లియర్ కట్టు, ఇంకొకసారి చంద్రబాబు గారికి దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే మా దగ్గర చాలా చాలా ఉన్నాయండి మాట్లాడాల్సినవి, తప్పకుండా మాట్లాడతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.